Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు తెలంగాణ ఇప్పుడు రాజధానులు చంద్రబాబుకు ఫ్లాష్ బ్యాక్ రిపీట్. ఏపీలో అమరావతి రాజధాని వర్సెస్ మూడు రాజధానులుగా సాగుతున్న పోరు విపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబుకు సంకటంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమరావతికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మద్దతు కూడగట్టాల్సిన పరిస్థితుల్లోకి చంద్రబాబు జారిపోతున్నారు. ఇందుకోసం కొత్త నినాదాలు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ఎదుర్కొన్న తరహా పరిస్థితులే ఆయనకు రిపీట్ అయ్యేలా ఉన్నాయి. ఏపీలో చంద్రబాబు హయాంలో నిర్ణయించిన అమరావతి రాజధాని స్థానంలో వైసీపీ సర్కార్ మూడు రాజధానులని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగిలినా వెనక్కి తగ్గేందుకు సిద్ధం కావడం లేదు. అంతేకాదు మూడు రాజధానులపై జనాన్ని రెచ్చగొట్టే పనిలో వైసీపీ సర్కార్ బిజీగా కనిపిస్తోంది. ఇది అంతిమంగా చంద్రబాబు కొంపముంచేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కోర్టుల్లో అమరావతి రాజధానికి అనుకూలంగా తీర్పు వస్తే దానిని తమ విజయంగా చెప్పుకోవచ్చునని భావించిన చంద్రబాబుకు టీడీపీకి జగన్ తాజా వ్యూహంతో ఉక్కిరిబిక్కిరవ్వక తప్పడం లేదు. అమరావతి రాజధానిపై చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో వ్యతిరేకత పెంచేలా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఉత్తరాంధ్ర రాయలసీమలో జనాన్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలే. అయితే వైసీపీ పిలుపులకు స్పందించి జనం ఇప్పటికే రోడ్లపైకి వస్తూ ఉండగా రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమైతే అప్పుడు ఆ రెండు ప్రాంతాల్లో టీడీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాగే ప్రస్తుతానికి అమరావతిపై కలిసిన్న విపక్ష పార్టీలు తుదికంట నిలబడకపోతే కూడా టీడీపీ దోషిగా మిగిలిపోవడం ఖాయం. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో చంద్రబాబు ఇలాంటి సమస్య ఎదుర్కొన్నారు. స్వతహాగా సమైక్యవాది అయిన చంద్రబాబు తెలంగాణలో కేసీఆర్ ధాటికి ఉవ్వెత్తన ఎగసిన ఉద్యమంలో ఎటువేళలో తెలియక నాది రెండు కళ్ళ సిద్ధాంతమని ప్రకటించారు. అయినా తెలంగాణ వాదులు నమ్మలేదు. దీంతో చివరికి తెలంగాణకు మద్దతుగా కేంద్రానికి లేఖ రాశారు. తద్వారా వ్యతిరేకతను కాస్తైనా తగ్గించుకునే ప్రయత్నం చేశారు. ప్రత్యర్థిగా ఉన్న జగన్ పూర్తిగా సమైక్యవాద వైఖరికే కట్టుబడినా చంద్రబాబు మాత్రం సమైక్య అజెండాను మోయలేదు. చివరికి ఏపీలో ప్రజలు 2014లో ఆయనకే పట్టం కట్టారు. తెలంగాణకు మద్దతుగా లేఖ ఇచ్చినా అక్కడ జనం నమ్మలేదు. ప్రస్తుతానికి అమరావతికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో పోరు ముమ్మరమవుతోంది. దీంతో టీడీపీ విశాఖ రాజధాని వద్దనలేక ఇరుకున పడుతోంది. ఈ నేపథ్యంలో సేవ్ ఉత్తరాంధ్ర నినాదాన్ని వినిపించాలని టీడీపీ నేతలకు చంద్రబాబు తాజాగా సూచించారు. కానీ ఇప్పుడు రాజధానిని కాదని సేవ్ ఉత్తరాంధ్ర అన్న జనం నమ్ముతారా లేదో తెలియదు. అదే సమయంలో కర్నూలులోనూ ఉద్యమం మొదలైతే అప్పుడు సేవ్ రాయలసీమ అనక తప్పదు. దీంతో ఇప్పుడు కొత్త నినాదాలని వెతుక్కునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.